कुटुंब सभ्युलंदरिकी प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु हैप्पी उगादि चुप्पम हैप्पी उगादि Open eye Feel the waves cut through me Hypnotized By the sounds I'm breathing మాకిక్కడ బయట ముగ్గేయడానికి ఉండదు అందుకని చెప్పేసి దేవుడి ముందు తులసమ్మ ముందు ముగ్గేసాను అన్నమాట అండ్ ఇక్కడ డెకరేషన్ వచ్చేసి నేను ఇవన్నీ లీవ్స్ పేపర్తో చేశాను డిఐవై అన్నమాట సో ఏంటి అని అంటే ఇక్కడ దొరుకుతాయి యాక్చువల్గా మ్యాంగో లీవ్స్ అయితే కాకపోతే ఏంటి అని అంటే మాకు ఈసారి దొరకలేదు ఫైవ్ లీవ్స్కి $1 ఉంటుంది బట్ నాకు ఒక 4 లీవ్స్ దొరికాయి అందులో ఒకటి పాడైపోయింది సో ఆ 3 లీవ్స్ని నేను ఒకటేమో పచ్చడి దానికి కట్టడానికి అండ్ ఒకటి తులసమ్మకి ఒకటి కృష్ణయ్యకి కట్టేశాను అన్నమాట కంకణాల్లాగా ఇంకా అందుకని చెప్పేసి ఈ మ్యాంగో లీవ్స్ని ఇలా చేశాను అండ్ చిన్న చిన్న మ్యాంగోస్ కూడా ప్రిపేర్ చేశాను తామరపువ్వు వచ్చేసి దీవాళీకి గోల్డీని లక్ష్మీదేవిలాగా రెడీ చేసినప్పుడు నేను ఒక షీట్ పేపర్ తీసుకొని వచ్చి ఆ తామరపువ్వుని డ్రా చేశాను అన్నమాట సో ఇప్పుడు పచ్చడిగా కొత్త క్యాన్ అన్నమాట అది అంటే కొత్త గిన్నె అన్నమాట దానికి యాక్చువల్గా ఇండియాలో ఉంటేనేమో మట్టి కుండల్లో చేసేవాళ్ళము కానీ ఇక్కడ అవన్నీ దొరకలేదు అన్నమాట అందుకని చెప్పేసి నేను స్టీల్ది ఒకటి బౌల్ది కొనుక్కొని వచ్చాను దానికి అన్నీ చేసేసి ఇంకా కంకణం కట్టేసి పచ్చడి ప్రిపేర్ చేసేసాను గోల్డీ తోటి అసలు నేను ఇవన్నీ చేస్తున్నాను అని అంటే అసలు నా గ్రేట్నెస్ ఏం లేదు అంత మా గోల్డీ తల్లి గ్రేట్నెస్ే అనుకోవాలి సైలెంట్గా ఆడుకుంటుంది నా పని నన్ను చేసుకొని ఇస్తుంది అన్నమాట ఎలాంటి డిస్టర్బెన్సెస్ చేయదు సో అందుకే అన్ని రకాలుగా ఏ చేసినా కానీ నాకు ప్రాబ్లం అనిపించదు అన్నమాట అంత హెక్టిక్ వర్క్ అంత ఇదిగా అయిపోయాను అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది సో భక్ష్యాలు కూడా ప్రిపేర్ చేసేసి దేవుడికి పెట్టేశామన్నమాట ఫస్ట్ అయితే పూజ అయిపోవాలి ఫస్ట్ దాని తర్వాతే ఏదైనా అని చెప్పేసి తిడతాడు నాకు దేవుణ్ణి దేవునిలాగే చెయ్యి వీడియో కోసం దేవుడి కాదు అని చెప్పేసి అంటాడు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుణ్ణి చూసుకోవాలి దాని తర్వాతే ఇంకేదైనా అని చెప్పేసి అంటాడనమాట అందుకనే ఫస్ట్ పూజ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసేసి గోల్డీ తల్లికి మంత్రాలు అవి ఇవి అన్నీ అంటే అసలు చాలా ఇష్టం అసలు ఎంత పద్ధతిగా కూర్చొని వింటుందో సో ఇక్కడ ఈ దేవుడి దగ్గర చేసినవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిఐవై లాగా ఒక షార్ట్ వీడియో పెడతాను సో ఇప్పటి వరకు ఇది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను అసలు ఏమీ అప్లోడ్ చేయలేదన్నమాట ఆ వీడియోని Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Hare Hare Govinda Jai Jai Gopala Jai Jai Radha Ramana Hari Govinda Jai Jai Govinda Jai Jai Gopala Jai Jai Radha Ramana Hari Govinda Jai Jai Govinda Jai Jai Gopala Jai Jai Radha Ramana Govinda 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 Gopala 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 Radhe Radhe Jai Shri Radhe Hari Bol 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 బాగుందమ్మా
ఎంతకొస్తున్నావు తల్లి? ఇట్స్ ఓకే చాలే మళ్ళీ డబ్బులు వస్తాయి. ఒక ముక్క పెట్టేం కాదు చూడు నాకు పెట్టే. ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. టింగ్ టింగ్ చేయబట్టు. ఉగాది సందర్భంగా గోల్డీ తల్లికి ఓసీఐ కార్డ్ వచ్చింది అన్నమాట. జస్ట్ ఇప్పుడే ఒక 15 మినిట్స్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేద్దాము. ఇగో ఇక్కడ డేట్ కూడా ఉంది, ఈ రోజే వచ్చింది. కనిపిస్తుందమ్మా డేట్? కనిపించట్లా? ఎన్ని తెలుసా, ఆల్మోస్ట్ 1-1.5 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అండర్ ప్రాసెస్ అనే ఉంది, కానీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట. సో ఫైనల్గా ఉగాది రోజే రావడం అనేది చాలా అంటే చాలా లక్. గోల్డ్ పాప తల్లి, నీది ఓపెన్ చేద్దామన్నా. ఇక్కడ డైరెక్ట్ ఉంటుందేమో కదా, ఇట్లా గుంజితో వచ్చేస్తుంది. ఇచ్చుండన్నా, నీది ఓపెన్ చేద్దాం. ప్రొసీజర్స్ ఏం అవసరం లేదంట చూడా. ఇది ఇట్లా పెట్టుకొని అంటే ఏంటి అని అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనమాట. అంటే ఇది 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈమెకి పాస్పోర్ట్, ఇప్పుడు చిన్న అమ్మాయి కాబట్టి 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది పాస్పోర్ట్ కి కూడా. అది పాస్పోర్ట్ ఎన్ని ఇయర్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుందో ఓసీఐ కార్డ్ కూడా అన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అని అంటే, ఇప్పుడు మేము ఇండియాకి వచ్చేసేయచ్చు. ఈ కార్డ్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఇండియాలోనే ఉండొచ్చు గోల్డీ. సో ఇదన్నమాట ఓసీఐ కార్డ్. సో మమ్మీ చూడు నాన్న, ఎట్లా వచ్చింది అనేది. నీ ఓసీఐ కార్డ్కి ఎన్ని కష్టాలు పడ్డాం తల్లి మనం, నీ ఫింగర్ ప్రింట్స్ కోసము. బుల్లి ఫింగర్ ప్రింట్ అసలు ఎంత గిత్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ తన ఫింగర్ ప్రింట్ అనమాట. సో చాలా అంటే చాలా తక్కువ పేజెస్ ఉన్నాయి, 4 పేజెస్, 5 పేజెస్, ఎందుకంటే 5 ఇయర్సే కాబట్టి ఎక్కువ ఇవ్వలేదు. సో ఇలా ఉంటుంది అనమాట. శీర్ష మాధవరపు ఏం రాస్తుంది ఇక్కడ? శీర్ష మాధవరపు. సో హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట. తెలుగు న్యూ ఇయర్ స్టార్ట్ అయినాక మాకు పాజిటివిటీ ఉండాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. సో దానికి నిదర్శనంగానే ఇది వచ్చేసింది ఈరోజు, ఫుల్ ఆఫ్ పాజిటివ్నెస్ అనమాట. ఈ ఉగాది మీ అందరిలో కూడా పాజిటివ్నెస్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి, అలాగే ఈ పాండమిక్ నుంచి మనం అందరం తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకా మేము ఇన్ని రోజులు ఆగింది ఇండియాకి రావడం కోసం, దీనికోసమే తొందరగా. ఇప్పుడు మళ్ళీ ఇండియాలో చాలా కరోనా కేసెస్ ఎక్కువైపోతున్నాయంట, తొందరగా తగ్గిపోయి అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎనీ టైమ్ వీ కెన్ ఫ్లై టు ఇండియా.